తాండూరులో స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, సిఐటియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ 1897 జనవరి 23న సుభాష్ చంద్రబోస్ ఒడిశా రాష్ట్రం కటక్లో జన్మించారు. జాతీయోద్యమాన్ని నడిపించిన మహానేతలెందరో ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు చెన్నప్ప, పవన్, అనిల్, కేవీపీఎస్ నాయకులు వెంకటేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే సిపిఎం ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో కూడా సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతిని నిర్వహించడం జరుగుతుంది. స్థానిక తాడు ప్రాంతంలో మరి నేడు దేశంలో కూడా జరుగుతూ ఉన్నటువంటి వివిధ మార్పులను గమనిస్తూ ఉంటే ఆనాడు సుభాష్ చంద్రబోస్ చెప్పినట్లుగా మరి ఏదైతే ఈ మతము మతం పిచ్చి అనేది ఎక్కడ ఉన్నా అది మంచిది కాదు, అది దేశ అభివృద్ధికి నిరోధకంగా మారుతుంది అని మాటలు ఆనాడే సుభాష్ చంద్రబోస్ చెప్పాడు. కాబట్టి ఆయన జయంతి సందర్భంగా మేము ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వము మరి మత ప్రాతిపదిక పైన మతం పేరిట ఏదైతే చట్టాలు కార్యకలాపాలు నిర్వహిస్తుందో దాన్ని తీవ్రంగా మేము ఎస్ఎఫ్ఐ సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నా. ఇది సరైనటువంటి విధానము కాదు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ నేడు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మా యొక్క విద్యార్థి సంఘము మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా మేము ఈ యొక్క జయంతి సందర్భంగా ఆ ప్రభుత్వం సోకి తెచ్చుకొని తాము చేస్తున్నటువంటి తప్పుడు బిల్లులను వెనుక తీసుకొని ఈ దేశంలో కూడా భారత రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడే విధంగా మేము ముందుంటామని ఖచ్చితంగా సేవ్ కాన్స్టిట్యూషన్ అనే నినాదంతో ముందుకు పోతాం. కాబట్టి యావత్ ప్రజానికము మేధావి వర్గము విద్యార్థులు మున్ముందు జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ కలిసి రావాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాలను ఆయన ఏ సమాజాన్ని కోరుకున్నాడో ఏ కులం ఏ మతం లేనటువంటి సమాజాన్ని కోరుకున్నాడో ఆ సమాజ ఆశయ సాధనలో ముందుకు పోతామని కొంతమంది చరిత్రకారులు ఆయన చరిత్రను ఒక మతానికో ఒక పార్టీకో అంకితం చేసి ఆయనను తప్పుడు ప్రచారంగా వాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అది కాదు ఆయన చెప్పింది. కాబట్టి ఆయన మొత్తానికి మతానికే వ్యతిరేకం. కాబట్టి ఆ విషయాన్ని అందరూ గమనించాలని